ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పచ్చ కార్డులు పట్టుకున్న పచ్చ సోదరులకి ఆ కార్డులో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి అది పట్టుకోలేక చించి చించి గాల్లోకి వేస్తున్నారు ఈరోజు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే అధ్యక్ష లాస్ట్ 5 ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఎంత గవర్నమెంట్ అధ్యక్ష 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేస్తానని ఆయన చేసిన ముఖ్యమైన 5 సంతకాల్లో అది ఒకటి అధ్యక్ష కానీ 5 ఏళ్లలో 40,000కు పైగా బెల్ట్ షాపులు తెరిచారు అంటే ఆయన చేసిన సంతకాన్ని ఆయన అమరులు పర్చుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష మద్యం సిండికేట్లతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పసుపు కుంకుమలతో జీవితాలతో ఎలా చలగాట మారారో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ గుర్తుపట్టుకుంది అధ్యక్ష అందుకే వాళ్ళ ప్రభుత్వాన్ని చీకొట్టి తరిమి కొట్టిందన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇంటింటికి మినరల్ వాటర్ ఇచ్చారో లేదో గానీ అధ్యక్ష ఇంటింటికి క్వార్టర్ బాటిల్ అందే పథకం మాత్రం పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఎంత సిగ్గుచేటండి అధ్యక్ష చంద్రబాబు నాయుడు 2014 నుంచి 5 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సమయంలో దాదాపుగా 6,000 పాఠశాలని మూసేశారు అధ్యక్ష 40,000కు పైగా బెల్ట్ షాపులు తెరిచారు అంటే వీళ్ళ అధ్యక్ష మద్యం గురించి మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు అధ్యక్ష గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు లెక్కలు చూద్దాం అధ్యక్ష వీళ్ళ మద్యం మాఫియాతో ఎంత కుమ్మక్కైపోయారు అంటే 2022 వరకు అనుమతులు ఇస్తూ 2017 లోనే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అంటే అధ్యక్ష మద్యం బార్ లైసెన్సులకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి అలాంటిది 2022 వరకు వీళ్ళు రాసిచ్చారు అంటే మద్యం సిండికేట్ దారులతో ఎలా కుమ్మక్కై ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు గుర్తించుకోవాలి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏటిఎం లో ఎనీ టైం మనీ దొరికిందో లేదో గానీ అధ్యక్ష ఎనీ టైం మందు దొరికే విధంగా వాళ్ళు పరిపాలించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఎప్పుడు చూసినా నా సీనియారిటీ చూడు నా సీనియారిటీ చూడు అంటారు అధ్యక్ష అధ్యక్ష ఈన 5 సంవత్సరాలలో 2014 నుంచి 5 సంవత్సరాలలో 75,000 కోట్ల మద్యాన్ని ఏర్లై పారించి ఈ రాష్ట్రాన్ని ఎలాంటి దుర్గతికి పట్టించారో మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష వీళ్ళ మద్యం గురించి మాట్లాడుతుంటే పైనన్న ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది అధ్యక్ష దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని ఆడవాళ్ళ జీవితాలను మెరుగుపరచాలని ఆ రోజు మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొస్తే ఆయనకి వెన్నపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించింది నిజం కాదని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఏ విధంగా బార్లు పెంచాడు ఏ విధంగా బెల్ట్ షాపులు పెంచారో మనం కళ్ళారా చూసాం అధ్యక్ష ఈరోజు మద్యాన్ని ఏర్లై పారించి ఆడవాళ్ళ జీవితాలతో చెలగాట మాడినందుకు మహిళలు చీకొట్టి వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితే ఉన్న కొంతమంది వచ్చి ఈరోజు ఒక బీసీ స్పీకర్ అని గౌరవం కూడా లేకుండా తమ చేతిలో ఉన్న ప్లక్కార్డులు చించి మీ మీద వేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళ సంస్కారం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించాలి అధ్యక్ష అధ్యక్ష మాటి మాటికి నేను సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారని నేను అడుగుతున్నాను అధ్యక్ష మహిళల అక్రమ రవాణాలో నంబర్ 1 గా ఉన్నారు మహిళల్ని వేధించడంలో నంబర్ 1 గా ఉన్నారు అలాగే మహిళల్ని హింసించడంలో క్రైమ్ రేట్లో ఆ 5 ఏళ్లలో 11
పర్సెంట్ పెరిగిందని వాళ్ళ గవర్నమెంట్ రికార్డ్స్ లోనే తెలుస్తుంది. అలాగే బెల్ట్ షాపులు బడి గుడి అని లేకుండా సందు సందుకు పెట్టి ఎలా పేదవాడి రక్తాన్ని పీల్చారో అందరూ కూడా చూశారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదో చంద్రబాబు నాయని మెప్పించడానికి సభను సమ్మించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సెక్షన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైనవి. ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కష్టాలు దూరమయ్యే విధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్స్ ద్వారా మేము అడిగి దానికి సొల్యూషన్ మేము వెతుకోవాల్సిన సమయంలో ఇలా సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న వీళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పచ్చ కార్డులు పట్టుకున్న పచ్చ సోదరులకి ఆ కార్డులో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి అది పట్టుకోలేక చించి చించి గాల్లోకి వేస్తున్నారు. ఈరోజు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే అధ్యక్ష, లాస్ట్ 5 ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎంత గవర్నమెంట్ అధ్యక్ష, 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేస్తానని ఆయన చేసిన ముఖ్యమైన 5 సంతకాల్లో అది ఒకటి అధ్యక్ష. కానీ 5 ఏళ్లలో 40,000కు పైగా బెల్ట్ షాపులు తెరిచారు అంటే ఆయన చేసిన సంతకాన్ని ఆయన అమరులు పరుచుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, మద్యం సిండికేట్లతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పసుపు కుంకుమలతో జీవితాలతో ఎలా చలగాట మారారో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ గుర్తుపెట్టుకుంది అధ్యక్ష. అందుకే వాళ్ళ ప్రభుత్వాన్ని చీకొట్టి తరిమి కొట్టిందన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇంటింటికి మినరల్ వాటర్ ఇచ్చారో లేదో కానీ అధ్యక్ష, ఇంటింటికి క్వార్టర్ బాటిల్ అందే పథకం మాత్రం పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంత సిగ్గు చూడండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 5 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సమయంలో దాదాపుగా 6,000 పాఠశాలని మూసేశారు అధ్యక్ష. 40,000కు పైగా బెల్ట్ షాపులు తెరిచారు అంటే వీళ్ళ అధ్యక్ష మద్యం గురించి మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు లెక్కలు చూద్దాం అధ్యక్ష. వీళ్ళు మద్యం మాఫియాతో ఎంత కుమ్మక్కైపోయారంటే 2022 వరకు అనుమతులు ఇస్తూ 2017లోనే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, మద్యం బార్ లైసెన్సులకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, అలాంటిది 2022 వరకు వీళ్ళు రాసిచ్చారు అంటే మద్యం సిండికేట్ దారులతో ఎలా కుమ్మక్కై ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు గుర్తించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎంలో ఎనీ టైం మనీ దొరికిందో లేదో కానీ అధ్యక్ష, ఎనీ టైం మందు దొరికే విధంగా వాళ్ళు పరిపాలించారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎప్పుడు చూసినా నా సీనియారిటీ చూడు, నా సీనియారిటీ చూడు అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈయన 5 సంవత్సరాలలో 2014 నుంచి 5 సంవత్సరాలలో 75,000 కోట్ల మద్యాన్ని ఏర్లై పారించి ఈ రాష్ట్రాన్ని ఎలాంటి దుర్గతికి పట్టించారో మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళ మద్యం గురించి మాట్లాడుతుంటే పైన ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని. ఆడవాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని ఆ రోజు మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించింది నిజం కాదని నేను అడుగుతున్నాను అధ్యక్ష.
ఏ విధంగా బార్లు పెంచాడు, ఏ విధంగా బెల్ట్ షాపులు పెంచారో మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈరోజు మధ్యాహ్నం ఏర్లై పారించే ఆడవాళ్ళ జీవితాలతో చెలగాట మాడినందుకు మహిళలు చీకొట్టి వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితే ఉన్న కొంతమంది వచ్చి ఈరోజు ఒక బీసీ స్పీకర్ అని గౌరవం కూడా లేకుండా తమ చేతిలో ఉన్న ప్లక్కార్డులు చించి మీ మీద వేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళ సంస్కారం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష మాటి మాటికి నేను సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మహిళల అక్రమ రవాణాలో నంబర్ వన్ గా ఉన్నారు, మహిళల్ని వేధించడంలో నంబర్ వన్ గా ఉన్నారు, అలాగే మహిళల్ని హింసించడంలో క్రైమ్ రేట్లో 5 ఏళ్లలో 11% పెరిగిందని వాళ్ళ గవర్నమెంట్ రికార్డ్స్ లోనే తెలుస్తుంది. అలాగే బెల్ట్ షాపులు బడి గుడి అని లేకుండా సందు సందుకు పెట్టి ఎలా పేదవాడి రక్తాన్ని పీల్చారో అందరూ కూడా చూశారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడిని మెప్పించడానికి సభను సమ్మించాలన్న ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ సెక్షన్స్ ఈ రాష్ట్ర ప్రజలకి చాలా ముఖ్యమైనవి. ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కష్టాలు దూరమయ్యే విధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్స్ ద్వారా మేము అడిగి దానికి సొల్యూషన్ మేము వెతుకోవాల్సిన సమయంలో ఇలా సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న వీళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.